हेलो एस्पिरेंट्स आल आफ यू गुड ईवनिंग नायडु कॉम्पिटेटिव क्लास में स्वागत वीडियो ईनाडु पेपर में वच्चिनटुवंटि कोन्नि वर्तमान अंशाल गुरिंचि चेप्पुकुंदाम अंदर मोदटिगा सरहद्दुल्लो भारत चाइना को वायु गच्चिन इदेंटंटे चाइना अनेदि तन सरहद्दुल्लो उन्नटुवंटि देशालतो गानी अलागे मुख्यंगा भारतदेशं सरहद्दुल्लो कोन्नि चोरबाटलु चेसि तन आर्मीनि उपयोगिंचि चोरबाटलु चेसि తద్వారా సరిహద్దులను ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించుకొని తన మ్యాప్లో చూపించుకోవాలనే తాపత్రయంతో ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ భారత రావటం జరిగింది. అయితే ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం నేర్చుకోవాలంటే చైనాతో ఉన్నటువంటి సరిహద్దులు ఏంటి, ఈ సరిహద్దుల్లో ఎటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే చైనాతో మనకి కాశ్మీర్ రాష్ట్రంలోనూ అలాగే చైనా అరుణాచల్ ప్రదేశ్తోనూ సరిహద్దులు ఉండటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంతో ఉన్నటువంటి సరిహద్దు ఎల్ఏసి అనేది ఉంది. ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ అనేది ఇది తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఉండటం జరిగింది. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్లో ఉన్నటువంటి భారత్కి చైనాకి మధ్య ఉన్నటువంటి ఈ బార్డర్లో ప్యాంగ్ గ్యాంగ్ అనే సరస్సు ఉండటం జరిగింది. ఈ సరస్సు మన భారతదేశంలో సగభాగము అలాగే చైనా ప్రాంతంలో సగభాగము ఉండటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఈ ఆర్మీ అనేది చొరబడటం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగా మన వాళ్ళు కూడా సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఉపయోగించి చక్కెలు కొట్టడం అనేది, జవాబు ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం నేర్చుకోవాలంటే ఎల్ఏసి అనేది చైనాకి మనకి ఉన్నటువంటి తూర్పు లదాఖ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రేఖ. ఇక్కడ ప్యాంగ్ గ్యాంగ్ అనే సరస్సు అనేది ఉంది. నెక్స్ట్ వన్ బ్యాడ్ బ్యాంక్ అనేది వస్తుంది అనేది ఈనాడు పేపర్లో రావడం జరిగింది. ఎస్పర్ట్స్ ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. అయితే ఈ బ్యాడ్ బ్యాంక్లో ఎన్పిఎల్ గురించి చెప్పడం జరిగింది. ఎన్పిఎల్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్, అంటే నిరర్ధక ఆస్తులు, అంటే ముందు బకాయిలు. మనకు తెలిసిందే విజయ్ మాల్యా అలాగే నీరవ్ మోదీ ఈ రుణాలను ఎగ్గొట్టడం అనేది జరిగింది కదా, దీన్నే ఎన్పిఎల్ అంటాం. అయితే ఆస్పిరెంట్స్ ఈ వర్తమాన అంశం అనేది దేని గురించి రావడం అనేది జరిగింది. మనం ఈ మధ్య చూస్తున్నాం, విన్నాం కూడా, ఏంటంటే ఈ విజయ్ మాల్యా లేదంటే నీరవ్ మోదీ ఇలాంటి కొందరు వ్యక్తులు తీసుకున్నటువంటి రుణాలను బ్యాంకులకు చెల్లించకుండా పారిపోవడం అనేది జరిగింది. అయితే ఇలా చేసినటువంటి ఈ రుణాలను బ్యాంకుల యొక్క లిస్టులోంచి తీసివేయడం జరిగింది. బ్యాంకుల యొక్క లిస్టులోంచి తీసివేయడం జరిగింది అంటే ఆ రుణాలు ఇంకా వారు తీర్చిన అవసరం లేదు, అంటే బ్యాంక్ లిస్టుల్లో ఆ అప్పులు లేనట్టే లెక్క అని చెప్పడం జరిగింది. ఇది మనం వినే ఉంటాం, విన్నారు కదా. అయితే అదేంటి, వాళ్ళు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని వేల కోట్ల రుణాలు తీసుకొని ఎగవేతకు గురైతే పారిపోతే వాటిని బ్యాంక్ యొక్క లిస్టులోంచి తొలగించడం ఏంటి, అంటే రుణాలు లేనట్లు చూపించడం ఏంటి, ఇది ప్రతి సాధారణ మానవుడికి కూడా వచ్చినటువంటి ప్రశ్న. కానీ మనం ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏంటంటే ఈ న్యూస్ ఎందుకు వచ్చింది, బ్యాడ్ బ్యాంక్ వస్తుంది అనేది ఈనాడు పేపర్లో వచ్చింది అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకునే ముందు ఆస్పిరెంట్స్ బ్యాంకు ఒక బ్యాంక్ తీసుకున్నట్లయితే ఆ బ్యాంక్కి ఆస్తి ఏంటి, అప్పులు ఏంటి, అప్పులని దేన్ని అంటారు, ఆస్తులని దేన్ని అంటారు తెలుసుకోవాలి. అయితే ఆస్పిరెంట్స్ ముందు అప్పు గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ అప్పు ఏంటంటే మనం ఖాతాదారులు ఉన్నాం, ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ కానీ బ్యాంకుకి కొంత అమౌంట్ని డిపాజిట్ చేసాం, బ్యాంకులో అమౌంట్ని డిపాజిట్ చేసాం. ఇలా డిపాజిట్ చేసినప్పుడు బ్యాంకు దానికి గాను డిపాజిట్ చేసినందుకు గాను మనకి ఎంతో కొంత వడ్డీని, అంటే 5% వడ్డీ అనుకున్నాం, 5% వడ్డీని చెల్లిస్తుంది. సో 5% వడ్డీకి మనం బ్యాంకులో మన అమౌంట్ని డిపాజిట్ చేసాం. అయితే ఆ బ్యాంక్ అనేది మనకి వడ్డీని చెల్లిస్తూ, నెలవారీగా వడ్డీని చెల్లిస్తూ ఏదో సమయంలో మన మొత్తాన్ని, పూర్తి మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ని దాంతోపాటు వడ్డీని మనకి ఇవ్వవలసిన పరిస్థితి. ఎవరు ఇవ్వాలి, బ్యాంక్. సో కాబట్టి ఈ డిపాజిట్లు అనేవి బ్యాంక్కి అప్పుగా పరిగణించబడతాయి,
అంటే ఏ టైంలో అయినా ఏదైనా సందర్భంలో మళ్ళీ మన అమౌంట్ను మనకి ఇస్తూ దాంతోపాటు వడ్డీని కూడా చెల్లించవలసిన పరిస్థితి. కాబట్టి డిపాజిట్ అనేది బ్యాంకుకి అప్పుగా పరిగణించబడుతుంది. దీన్ని లయబిలిటీ అంటాం, బ్యాంక్ లయబిలిటీ అంటాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ యొక్క ఆస్తి ఏంటి మరి? అయితే ఇలా సేకరించినటువంటి మనీని, ఇలా సేకరించినటువంటి మనీని, బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి మనీని బ్యాంక్ అనేది తన కార్యకలాపాలలో భాగంగా కొంతమంది వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ లోన్స్ని ఇస్తుంది, అంటే రుణాలను ఇస్తుంది. ఇలా రుణాలను ఇచ్చేటప్పుడు ఆ రుణాలను ఇచ్చినటువంటి వ్యక్తుల నుంచి కొంత వడ్డీని సేకరిస్తుంది. అంటే ఏదైనా కొంత అమౌంట్ ఒక వ్యక్తికి లోన్ రూపంలో ఇచ్చింది, ఆ లోన్ రూపంలో ఇచ్చినప్పుడు తనకు 10% అనో 12% వడ్డీని వసూలు చేస్తుంది. అంటే బ్యాంక్ అనేది ఒకరికి రుణాన్ని ఇచ్చినప్పుడు దాని మీద వడ్డీని సేకరిస్తూ అదేవిధంగా ఏదో ఒక టైంలో ఆ మొత్తాన్ని మళ్ళీ ఆ వ్యక్తి నుంచి రాబట్టడం జరుగుతుంది. అంటే ఆ అమౌంట్ దాంతోపాటు వడ్డీ కూడా తనకి వస్తుంది. కాబట్టి ప్రతి బ్యాంక్కి కూడా తనిచ్చినటువంటి రుణాలు, లోన్స్ అనేవి ఆస్తులుగా పరిగణించబడతాయి. ఓకే ఫ్రెండ్స్, క్లియరా? అంటే ప్రజలు చేసినటువంటి డిపాజిట్లు బ్యాంకులకి అప్పులు అవుతాయి, అలాగే బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు బ్యాంకులకి ఆస్తులు అవుతాయి. ఓకే, ఇలా తీసుకు అందుకనే ఎన్పిఎన్ఎం అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే నిరర్థక ఆస్తులు. ఇప్పుడు ఇలా ఇచ్చినటువంటి రుణాలు కొంతమంది ఎగవేతదారులు ఏం చేశారు, కట్టకున్న ముందు బకాయిలుగా చేయటం అనేది జరిగింది. కాబట్టి వాటిని ఆస్తులే, అవి రుణాలను ఇచ్చారు కాబట్టి వాళ్ళకి బ్యాంక్ యొక్క ఆస్తులే. కానీ ఎటువంటి ఆస్తులు? నాన్ పర్ఫార్మింగ్ ఆసెట్స్ అంటే నిరర్థక ఆస్తులు, అంటే తిరిగి రానటువంటి ఆస్తులు. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి బ్యాంక్కి డిపాజిట్స్ అనేవి అప్పులైతే లోన్స్ అనేవి ఆస్తులు అవుతాయి. అలాగే ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటంటే బ్యాంకుకు ఉన్నటువంటి మొత్తం ఆస్తుల్లో ఈ ఎన్పిఏలు అంటే నిరర్థక ఆస్తులు ఏమైతే ఉన్నాయో వాటిని తీసివేస్తే ప్యూర్గా ఎంతైతే ఆస్తు ఉందో ఆ ఆస్తుల విలువ అనేది తెలుస్తుంది. అందువలన ఈ ముందు బకాయిలు అయితే ఏమైతే ఉన్నాయో, ఆ నిరర్థక ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్ యొక్క లిస్టులోంచి తొలగించడం జరిగింది. ఎందుకోసం? ఆ బ్యాంక్ యొక్క తదుపరి కార్యకలాపాలు సజావుగా జరగటానికి మనకి ఆ బ్యాంక్ యొక్క ఆస్తులు ఎన్ని ఉన్నాయో క్లారిటీగా తెలుస్తుందన్నమాట. ఇది బ్యాడ్ బ్యాంక్ అనేది ఇప్పుడు వార్తల్లో నిలిచినటువంటి విషయం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ ఆర్టికల్లో ఇంకొక టర్మ్ కూడా వాడటం జరిగింది, అంటే పీసీఆర్. పీసీఆర్ అంటే ప్రొవిజన్ కవరేజ్ రేషియో. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇప్పుడు బ్యాంకు ఇచ్చినటువంటి రుణాలు, లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు బకాయిలుగా మారినప్పుడు, నిరర్థక ఆస్తులుగా అంటే ఎన్పిఏలుగా మారినప్పుడు వాటిని తట్టుకొని మిగతా బ్యాంకు తన కార్యకలాపాలను సజావుగా జరపడం కోసం బ్యాంక్ అనేది ఈ ముందు బకాయిలను తట్టుకోవడం కోసం కొంత అమౌంట్ని తీసి ఉంచుకోవాలి, కొంత అమౌంట్ను ఉంచుకోవడం, నిల్వ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే పీసీఆర్ అంటే ప్రొవిజన్ కవరేజ్ రేషియో అంటాం. అంటే ఇటువంటి రుణాలు ఎప్పుడైనా రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకు ఏదైనా రుణాలు ముందు బకాయిలుగా మారినట్లయితే వాటిని తట్టుకొని మిగతా కార్యకలాపాలు సజావుగా జరిపించుకోవడం కోసం కొంత అమౌంట్ని దాచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని పీసీఆర్ అనడం జరిగింది, అంటే ప్రొవిజన్ కవరేజ్ రేషియో. యాస్ఫరెంట్స్ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఇంకో ఆర్టికల్ ఏంటంటే నిబంధనలు గాలికి. ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిందంటే మన వైజాగ్లో గ్యాస్ లీకేజ్ అనేది జరిగింది. అయితే ఈ గ్యాస్ లీకేజ్ అనేది ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో లీకేజ్ జరగడం జరిగింది. ఈ గ్యాస్ ఏంటంటే స్టెరైన్ గ్యాస్ అనేది దీనికి మండే గుణం ఉంటుందన్నమాట. మండే గుణం అంటే ఇది లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది, ఇది ఈజీగా లిక్విడ్ స్టేజ్ నుంచి గ్యాస్ స్టేజ్లోకి, మళ్ళీ గ్యాస్ స్టేజ్ నుంచి లిక్విడ్ స్టేజ్లో మారేటువంటి గుణం కలిగి ఉంటుందన్నమాట స్టెరైన్ గ్యాస్ అనేది. ఇది ఈ గ్యాస్ అనేది చాలా వరకు మనుషుల మీద అలాగే మిగతా ప్రాణులన్నిటి మీద కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కారణమవుతుంది. అయితే అదేవిధంగా కేంద్ర నాడీ మండలం మీద కూడా ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపడం అనేది జరుగుతుంది. తద్వారా మరణాలు కూడా సంభవించవచ్చు. మనం చూసాం చాలా వరకు మరణాలు జరిగే ఎక్కువ మంది డిసీజ్ పర్సన్స్ ఉన్నారు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దీనివల్ల వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ అయితేనేమి, గుండె సంబంధిత, లివర్,
అలా కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇటువంటి గ్యాస్ లీకేజెస్ భారతదేశంలో ఇప్పుడు కొత్త ఏం కాదు, గతంలో కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 1984లో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ లీకేజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీని గురించి తెలుసుకోవాలి కూడా ఆస్పిరెంట్స్. ఇందులో ఎంఐసి గ్యాస్ అనేది లీకేజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మన వైజాగ్ గ్యాస్ లీకేజ్లో భాగంగా ఈ ఆర్టికల్ రావడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఏంటంటే చేంజ్ చెప్పవలసిన అంటే 1986వ సంవత్సరంలో భోపాల్ గ్యాస్ లీకేజ్ తర్వాత 1986వ సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈఐఏ అనేది అంటే పర్యావరణ ప్రభావ లెక్కింపు చేయటం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే ఏదైనా రసాయన కంపెనీలు ఏదైనా పరిశ్రమలు స్థాపించినప్పుడు ఆయా ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ గురించి, అలాగే జనావాసాల గురించి, అలాగే జీవ వైవిధ్యం గురించి, మిగతా వాతావరణ పరిస్థితులన్నిటి గురించి లెక్కింపు చేసి ఆ పరిశ్రమ అక్కడ పెట్టవచ్చా పెట్టకూడదా, పెడితే ఎటువంటి ప్రమాదం ఉంటుంది, ఎటువంటి ప్రభావం ఉంటుంది, అయితే పెట్టినట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ జనావాసాలకు కానీ, జీవ వైవిధ్యానికి కానీ, జంతువులకు కానీ, మిగతా పర్యావరణం గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక లెక్కింపు మదింపు వేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ పరిశ్రమ పెట్టడం అనేది జరుగుతుంది. దీనికి కొంత టైం అనేది కేటాయించడం జరుగుతుంది. ఇది పర్యావరణ మదింపు అనేది చేయటం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత అది అప్రూవల్ ఇచ్చినట్లయితే అప్పుడు ఆ కంపెనీ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ దీనిని 2006లో మళ్ళా ఒకసారి సవరణ చేయడం జరిగింది. సవరణ చేయడం అంటే దీని యొక్క మదింపు చేయడానికి ఒక కాలాన్ని తగ్గించడం జరిగింది. అది ఇప్పుడు ఏంటంటే 2020లో ఇంకా కాస్త తగ్గించడం, అంటే 20 రోజుల్లోనే ఆ మదింపు ఆ లెక్కలు చేసేసి పర్యావరణం గురించి రిపోర్ట్ని ఇచ్చేసి తను ఆ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో స్థాపించుకోవచ్చు. అంటే ఇంత త్వరగా పర్యావరణం గురించి కానీ, జనావాసాల గురించి కానీ ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించినప్పుడు దాని యొక్క రిపోర్ట్ని బేస్ చేసే ఆ పరిశ్రమ స్థాపించడం అనేది జరుగుతుంది. అంటే ఇంత త్వరగా వాళ్ళకి మనం అప్రూవల్ ఇచ్చినట్లయితే అది మన తప్పుగానే పరిగణించవచ్చు అనేది ఈ ఆర్టికల్ యొక్క అంటే నిబంధనలన్నీ గాలికి వదిలేసి చేయడం వలన ఇటువంటి మానవ కల్పిత విపత్తులు అనేవి జరుగుతున్నాయి అనేది ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఉద్దేశం. అదేవిధంగా భోపాల్ గ్యాస్ లీకేజు, అలాగే వైజాగ్ గ్యాస్ లీకేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే విపత్తుల్లో భాగంగా ఇవి దీని మీద క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. ఆస్పిరెంట్స్ బాగా చదువుకోవాలి, అందరికీ తెలుసు అనుకుంటాను. లేదంటే ఈ భోపాల్ స్ట్రాటజీ గురించి, గ్యాస్ లీకేజ్ గురించి కానీ, అలాగే వైజాగ్ గ్యాస్ లీకేజ్ గురించి కానీ సపరేట్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, దాని గురించి చేద్దాం. లేదు తెలుసు అనుకుంటే ఓకే ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని వర్తమాన అంశాలతో తదుపరి వీడియోలో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.